ఇదే మా ఊరు, ఇది మా బ్యాచ్. మా బ్యాచ్లో ఒక్కడొక టైప్ అండి. ఇదిగో ఈడే మా ఊరికి జర్నలిస్ట్ అంటాడు. వీడు ఊర్లో జనాలతో ఎలా ఉంటాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి. మా మీరు చూస్తున్నారో ఈ పెద్దన తినసంలో నీళ్ళు తీసుకెళ్తున్నారో, మా నీళ్ళు ఆయన సరిపోతుంది మన కాసేరం ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్ద. బ్రహ్మాండంగా జరిపోతాయి, ఇంకా కావాలంటే మిగులుతాయి. నువ్వేమన్నా ముఖం ఏమన్నా కడుక్కుంటావా? మరి ఈ పెద్ద చెప్తారు నీళ్ళు సరిపోతున్నాయని. మరోవత మీ మీదకి వస్తున్నాను, కేవలం నాతో నేను. ఇదిగో నీళ్ళే మా ఊరి బెట్టింగ్ రాజులు. వీళ్ళకి సిచ్యువేషన్ కావాలంతే, అది ఏదైనా సరే దాని మీద వీళ్ళు బెట్టింగ్ రాస్తారు. గోళీలు ఆడుతున్నారు, వీడు గోళీలు కొట్టాడని 50 రూపాయలు రా పంది. కొట్టండి 100 పంది రా, నాది 100 కుట్రా. ఇకపోతే వీళ్ళే మా ఊరి ప్రెసిడెంట్ కొడుకులు, పర్రమ్మ కిరాతకులు. వీళ్ళు బయటకు వస్తే ఊర్లో ఎవరు బయట ఉండకూడదు. ఇదేనండి మా బ్యాచ్ అడ్డ. ఏ హాయ్ రా. హాయ్ హాయ్. ఏ నువ్వేనా గడ్డ మించినావు? పెంచారా? అదే పెరిగింది. ఏ అప్పుడు నువ్వు నీ జోకులు. ఇదేంటి ఈ రోజు నీ ఫస్ట్ నైట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చినావు? కొంచెం టెన్షన్ ఫీలింగ్ ఉంది, ఏమైనా టిప్స్ చెప్తానేసి వచ్చాను. మీరు చూస్తున్నారు మరి నా ఫస్ట్ నైట్ టిప్స్ కోసం మా బాధ్యకి వచ్చారు. మరో నైట్ బ్రేక్ కోసం చూస్తున్నామండి, కెమెరా నాతో నేను. ఏం రా వీడు, వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు కదా, కూర్చోరా. కూర్చోరా బాబు కూర్చో. రే వీటి కాదు కానీ నువ్వు టిప్స్ చెప్పురా. రే నువ్వు కూర్చోరా, నీకు పబ్జి గేమ్ తెలుసు కదా, ఫస్ట్ నైట్ అనేది పబ్జి గేమ్ లాంటిది. నీ దగ్గర గన్ను బుల్లెట్ ఉన్నాయని చెప్పి స్పీడ్గా వచ్చేసావు అనుకో, మధ్యలోనే ఆడైపోద్ది. నిదానంగా ఆడి ఆడుకుంటూ పోతూ ఫస్ట్ ర్యాంక్ రావాలా. అర్థమైందా? ఏం చెప్పినా ఒక్క ముక్క అర్థం కలరా. నీకు క్రికెట్ తెలుసు కదా? తెలుసు. ఫస్ట్ నైట్ అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిది, ఎక్కువ బాల్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఉంటుంది. నిదానంగా ఆడేవనుకో సెంచరీ కొట్టచ్చు, అలా కాకుండా ఫాస్ట్గా ఆడేవనుకో డక్అవుట్ అయిపోతావరు. నీకు చాలా తెలుసు మావో. రే నా టైం అవుతుంది, నేను వెళ్ళసం బాయ్. రే ఈ ఆ విషయం వద్దనేది, హ్యాండిల్ విత్ కేర్. ఓకే ఓకే బాయ్. రే నువ్వు కూర్చోరా, నువ్వు నిలబడుకుంటే మన కాలు ఎక్కడ పెట్టుకుంటాడు? ఏమిరా కనపడటం లేదా, మలిసిందారా? చూసుకోలేదే గారు. హలో. రే ఎక్కడ ఇంటికి వచ్చాయరా? సరేనన్నా, బ్రతికిపోయారా? ఇలా ఉన్న మా జీవితాల్లో అనుకోకుండా ఒకరోజు రై ఇట్రా, రై పట్టుకోరా వాణ్ణి. ఎందుకురా భయపడుతున్నావు మమ్మల్ని చూసి? ఏం జరిగిందిరా? ఏం జరిగింది చెప్పురా. చెప్తావా నా చేతి తండ్రులు తింటావా? ఏం జరిగిందో చెప్తానన్నా. పాపా ఇట్రా, ఏం చేస్తున్నావు? ఇంటికి తీసి వెళ్తాం వస్తావా? నా కొడుకు చంపేస్తాను వదలని. ఆగరా, మరి ప్రెసిడెంట్ కొడుకురా. ప్రెసిడెంట్ కొడుకులు అయితే చంపకూడదా? వదిలిపెట్టేది లేదు, దేనికైనా టైం సమయం ఉంటుంది. టైం చూసి మాటు వేసి కొడుకులు నరుకుదాం. మొదట ఎలాగో పొలం దగ్గర పోతా అంటాడు, కొన్ని అక్కడ వేసేద్దాం.
రెండో వాడు మదిపిచ్చి కాబట్టి వాడిని షెడ్ దగ్గర వేసేద్దాంరా. ఎవరా మీరు? మీరా? మీకు నా బండి ఆపేంత ధైర్యం ఉందారా మీకు? నన్ను ఎందుకు చంపుతున్నారా? నన్ను ఎందుకు చంపుతున్నారు చెప్పు, చెప్పండి రా. చెప్పాల్సిన అవసరం లేదురా, చంపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇలాంటి మానవ మృగాలు ఉన్న ఈ సమాజంలో బయటకు వెళుతున్న ఆడపిల్లనే కాదు, ఉయ్యాలలో ఉన్న పసిపాపను కూడా కాపాడలేకపోతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే అమ్మ కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి రక్షణ కల్పిస్తేనే ఆడపిల్ల ఈ సమాజంలోకి అడుగు పెడుతుంది, లేకపోతే ఈ సమాజానికి ఆడపిల్ల ముఖం కనుమరుగవుతుంది. సేవ దిగ్గాలు చేయాలి. Please subscribe 7 Shares channel.